పంచర్పాలెం మురివాణి నానాజీ జన్మదిన వేడుకలు, జీవీఎంసి 57వ వార్డ్ తుమ్మల్లపాలెం, వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు కార్పొరేటర్ అభ్యర్థి మురివాణి నానాజీకి తెలిపారు. ఈ మేరకు 57వ వార్డు వారు నిర్వహించిన ఆమె జన్మదిన వేడుకలకు పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సామాన్యవకర్త మల్లా విజయప్రసాద్ హాజరై ఆమెతో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, అంతా పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. అనంతరం పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ మేయర్ సత్యనారాయణ, బాకీశ్యామ్, కుమార్ రెడ్డి, పైడి రత్నాకర్, ఆడారి శ్రీనివాసరావు, సచివాలయం సెక్రటరీలు, వాలంటీర్లు, ఆశా వర్కర్స్, కార్యకర్తలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు. పిలిచిన వెంటనే అనేక మంది వచ్చారు. మాజీ డిప్యూటీ మేయర్ సోదరుడు సీనియర్ నాయకులు దాడి సత్యనారాయణ గారు, అలాగే మన సీనియర్ నాయకుడు సోదరుడు బాటి శ్యామకుమార్ రెడ్డి గారు, శ్రీదేవి వర్మ గారు, ఆడా శ్రీనివాస్ గారు, రత్నాకర్ గారు, మరి నాగేశ్వరరావు గారు, అలాగే ప్రసాద్ రెడ్డి గారు, సోదరుడు సతీష్, ఉమా మహేశ్వరరావు, అపర్సా నాయుడు, జ్యోష్ణ, అప్పు. మొన్న 6వ తేదీన నవంబర్ 6వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా మనందరం కూడా సంఘీభావ పాదయాత్ర చేసాం. మీ వాళ్ళు కూడా చేసాం, అన్ని ప్రాంతాలు తిరిగాం. మరి ఆనాడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలని తీర్చాలన్న ఆలోచనతో, మరి మీ అందరి ఆశీస్సులతో, ప్రజల ఆకాంక్షతో, ప్రజల దీవెనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం, ముఖ్యమంత్రి అయిన అనతి కాలంలోనే 17 నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం అన్నది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నేరుగా అందించే కార్యక్రమం. ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా ఇంటి దగ్గర నుంచే పరిపాలన అంటే మనకు అర్థం కాదా? ఇంటి దగ్గర నుంచి పరిపాలన ఎలా సాగిస్తారు? పాలు అరిగిపోయేటట్టు ఆఫీసులు చుట్టూ తిరగాలి, ఏదైనా మేము పొందాలి అని అంటే ఎవరు పట్టుకోవాలో తెలియదు అని చెప్పి అనేక అనుమానాలు ఉండే స్థితుల్లో ఈ 17 మాసాల్లోనే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 4 అడుగులు వేస్తేనే మన ముందుట్లో ఉండే విధంగా సచివాలయం, సచివాలయంలో 12 సేవలు మీకు అందుబాటులోకి వచ్చే విధంగా వాలంటరీ అనే వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీకు కావాల్సిన విధంగా వాళ్ళ సహకారాన్ని అందిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించి మరి మీకు తోడుగా తోడ్పాటుగా ఉంటారు. ఒక్కడ గుర్తుపెట్టుకోడమ్మా, ఎప్పుడైనా కానీ పెన్షన్ తీసుకోవాలి అంటే కమ్యూనిటీ హాల్ దగ్గర ఎండకి, వానకి, చలికి మరి అక్కడ నిలబడాలి గంటల గంటలు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తెల్లవారుజాము 5 గంటలకే తలుపు కొట్టి వాళ్ళు లేవకముందే పెన్షన్ డబ్బులు వాళ్ళ చేతికి అందిస్తుంటే ఆ అవ్వ, తాత, అమ్మ, అక్క, చెల్లి ఎంత ఆనందంగా, సంతోషంగా ఈ రోజు ఉన్నాడో అని అంటే దానికి ఉదాహరణే ఈరోజు ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల హృదయాల్లో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అడ్డుకునే పరిస్థితి మరి ఎంతకాలకు? జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కోర్టు కేసులు ఉన్నాయో పక్కన పెట్టి క్లియర్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిసెంబర్ 25వ తేదీన వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రీ చేయడమే కాకుండా ఒకేసారి 15 లక్షల ఇళ్ళు కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పి కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు చేతులు ఎత్తమంటే కొత్త వాళ్ళు ఎత్తుతారు, కానీ పాత వాళ్ళు ఎవరు కూడా ఎత్తే పరిస్థితి ఉండదు. మరి వెనుకబడిన కులాల్లో ఉన్నటువంటి అనేక మంది
పానీపూరి తినడానికి ఇలా కార్పొరేట్ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చి ఇంత నమ్మకంతో నన్ను ముందుకు నడిపించిన ప్రజలందరికీ నేను అందగా ఉండాలని మీ యొక్క ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ యొక్క సహాయం నాకు ఎప్పుడు కావాలి. అలాగే ఇంకొకరు కూడా ఎల్లప్పుడూ మీరు అందగానే ఉంటే మీకు ఎప్పుడు నేను అండగా ఉండాలని మా ఆయనకు నేను కూడా ఇద్దరు కలిసి పనిచేస్తామని ఈ యొక్క హామీ నెరవేరుస్తున్నాను. ఇదే కారణంతో మీ అందరూ నాకు అవకాశం ఇచ్చి కేంద్రీకరించుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా వార్డు కార్పొరేట్ అభ్యర్థిని ఫాదర్ మరి భారీ నానాజీ గారికి అదేవిధంగా నానాజీ గారికి ఇంకా వేదిక అవుతున్నటువంటి వార్డు అధ్యక్షులు సిపి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మహిళా నాయకులకు వేదిక అందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ వార్డు మహిళా స్వాభిమానులకు కార్యకర్తలకు అందరూ కూడా మొట్టమొదటిసారిగా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను.